ఒకసారి శనార్థి తెలంగాణకి వెళ్దాం క్యూ గ్రూప్ మీడియా డాట్ కామ్ నుంచి లేదంటే శనార్థి తెలంగాణ డాట్ కామ్ నుంచి మనం ఈ పేపర్ డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంది రైట్ ఇక పోలీసులను ఏ మార్చి కనుగప్పి గోడ దూకి బాసర ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లోకి చొచ్చుకెళ్లిన రేవంత్ విద్యార్థుల ఆందోళనకు మద్దతు తెలిపిన వైనం విద్యార్థుల సమస్యలు తెలుసుకున్న టీపీసీసీ చీఫ్ అలర్ట్ అయిన పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు కు తరలింపు విద్యార్థులను కలిస్తే అరెస్ట్ చేస్తారంటూ రేవంత్ ఫైన్ నాలుగో రోజు కొనసాగిన విద్యార్థుల ఆందోళన మద్దతు తెలిపిన పలువురు రాజకీయ నేతలు విద్యార్థుల రూపంలో పోలీసులు సివిల్ డ్రెస్ లో వచ్చి కుట్రలు ఉద్యమాన్ని అణచివేసే కుట్రలు అంటూ విద్యార్థుల ఆందోళన ఇగో సివిల్ డ్రెస్ లో ఉన్న వీళ్ళంతా పోలీసులే ఇగో సివిల్ డ్రెస్ లో విద్యార్థుల యొక్క బ్యాగులు వేసుకొని ఊళ్ళో వీళ్ళంతా పోలీసులే వీళ్ళంతా లేడీ కానిస్టేబుల్ లేడీ కానిస్టేబుల్ వీళ్ళంతా వీళ్ళని వీళ్ళని పోలీసు వాళ్ళే పంపి లోపటికి పంపి వాళ్ళ నుంచి ఎప్పటికప్పుడు సమాచారం తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు వాళ్ళే రాలేయడం తర్వాత రాలేస్తారని చెప్పేసి లాఠీ చార్జ్ లాఠీ చార్జీలు చేయించి ఇవన్నీ ఈ బృందం చేసేటువంటి తెలంగాణ మూమెంట్ లో కూడా ఇది జరిగింది విద్యార్థుల డ్రెస్ లో పోలీసులు ఎంత అద్భుతంగా ఉన్నారు చూడు మన పోలీసులు పోలీసులే దొంగలు లేకపోతే ఇక వీళ్ళని ఎవరు పట్టుకోవాలి సోనియా ఆరోగ్యం ఇబ్బందికరం కరోనా తదనంతర సమస్యలు శ్వాసకోశంలో ఫంగల్ ఇన్ఫెక్షన్ గంగారాం ఆసుపత్రిలో చికిత్స ఆరోగ్య పరిస్థితిపై కాంగ్రెస్ పార్టీ ప్రకటన చేసిందట సోనియా ఆరోగ్యం కాస్త ఇబ్బందికరం ఉందట సోనియా వెల్ సూన్ ఇక నేడు భారత్ బంద్ బంద్కు కు పిలుపునిచ్చిన బీహార్ యువకులు మద్దతు తెలిపిన ప్రతిపక్షాలు ఇవాళ భారత్ బంద్ కు పిలుపునిచ్చారు ఈ అంశానికి అగ్నిపథ్ అగ్నిపత్పై ఆగ్రహ జ్వాలలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఉద్రిక్తం దేశవ్యాప్తంగా అభ్యర్థుల ఆందోళనలు తెలంగాణను తాకిన సెగ హైదరాబాద్ లో రణరంగం మూడు రైళ్లకు నిప్పు అద్దాలు ధ్వంసం నలభై ద్విచక్ర వాహనాలను తగలబెట్టిన నిరసనకారులు పట్టాలపై బైఠాయించి నిరుద్యోగుల ధర్నా ఆందోళనకారులపై పోలీసుల లాఠీచార్జి ఒకరి మృతి పలువురి గాయాలు డెబ్బై యొక్క రైళ్లు రద్దు పలు రైళ్ల దారిమలింపు భయాందోళనకు గురైన ప్రయాణికులు ప్ర ప్రజలకి ఏం కావాలో మోడీకి అర్థం కాదన్న రాహుల్ అగ్నిపథను ఉపసంహరించుకోవాలని డిమాండ్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అట్టుకుపోయింది నిత్యం లక్షలాది మంది ప్రయాణికులు వందల మంది సంఖ్యలో రైళ్ల రాకపోకలతో రద్దీగా ఉండే స్టేషన్ అగ్నిగుండంలో మారింది అగ్నిపథం వ్యతిరేకించిన నిరుద్యోగుల ఆందోళన తీవ్ర ఉద్రిక్త దారితీసింది ఇది కాస్త విధ్వంసాన్ని సృష్టించింది హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి ఆర్మీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుని ఫిజికల్ మెడికల్ టెస్టులు పూర్తయి రాత పరీక్ష కోసం రెండేళ్లుగా ఎదురు చూస్తున్నారు ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ నోటిఫికేషన్ రద్దు చేస్తూ కొత్త ప్రతిపాదన తేవడంపై ఆగ్రహించారు కేంద్రం తాజాగా తీసుకొచ్చిన అగ్నిపథ్ పై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి అగ్నిపథ్ను వెనక్కి తీసుకోవాలంటూ బీహార్ యూపీ హర్యానాలో మొదలైన ఈ ఆందోళనలు తెలంగాణను తాకాయి అయితే ఈ క్రమంలో శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో ఒక్కసారిగా మూడు వేల మందికి పైగా నిరుద్యోగులు స్టేషన్ వచ్చి రణరంగం సృష్టిస్తే ఇతని తొడలో బుల్లెట్ దిగింది చాలా మందికి మొత్తం చాలా మందికి గాయాలైనాయి నాలుగు రౌండ్లు కాల్చి అంటున్నారు నాలుగైనా కాల్చినా ఎక్కువనే నాలుగు రౌండ్లు కాల్చిరు అది ఎటమాట ఇక ఇంగరారి మన అంత అన్నాడు ఇంత అన్నాడే నిఘా వర్గాలు అట్టర్ ప్లాఫ్ అగ్నిపల్ప ఇతర ప్రాంతాల్లో ఆందోళనలు వృద్ధుతాం అప్రమత్తంగా లేని రాష్ట్ర ఇంటెలిజెన్స్ వర్గాలు వేలాది మంది ఆందోళనకారులు స్టేషన్ కు వచ్చినా పర్యవేక్షణ కరువు సికింద్రాబాద్ నుంచి ప్రతిరోజు లక్ష మంది ప్రయాణం వందల రైళ్ల రాకపోకలు నిఘా వర్గాల పర్యవేక్షణ ఇలాగే ఉంటే మరెన్నో అక్రమాలకు స్టేషన్ అడ్డాగా మారే ఛాన్స్ ఉందంటూ ఇక మన నిఘా వర్గాల పరిస్థితి ఇప్పుడే అడ్వకేట్ శరద్ గారు చెప్పింది కదా మనది బెస్ట్ నిఘా వర్గం ఉన్నది మన తాన నిజంగా చెప్పాలంటే అసలు వంద శాతం దీని వెనకాల మంచి ఉంది కాకపోతే కావాలని చేసినట్టుగా పక్కా అది దీని వెనకాల వంద శాతం టిఆర్ఎస్ పార్టీ ఉన్నట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది నో డౌట్ దాంట్లో డౌట్ పడాల్సిన పనిలేదు పబ్లిక్ ఓటింగ్ లో కూడా అదే చెప్తా ఉన్నారు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఘటనలో టిఆర్ఎస్ హస్తం ఉందని భావిస్తున్నారంటే అవును అని ఎనభై మంది ప్రజలు చెప్తా ఉన్నారు నూట నాలుగు మంది ఓటింగ్ లో పాల్గొన్నారు అంటే దాదాపుగా పన్నెండు వేల పదమూడు వేల మంది ప్రజలు చెప్తా ఉన్నారు టిఆర్ఎస్ పార్టీ హస్తమే ఉందని చెప్పి ఇక అద్దెకు మిలిటరీ అవసరం లేదు పంజాబ్ సీఎం భగవంత్ సంచలన వ్యాఖ్యలు ఇరవై ఏళ్లకే మాజీ సైనికులను చేయలేం ఆర్మీని అద్దెకు తెచ్చుకోవడం ఏంటని నిలదీత యువత జీవితాలతో చెలగాట మాడద్దని వార్నింగ్ అగ్నిపదను వెనక్కి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ నిన్న భగవంత్ చేసినటువంటి వ్యాఖ్యలు ఆర్మీని అద్దెకు తెచ్చుకోవడం ఏందనేటువంటి కీలకమైన నిజంగా చెప్పాలంటే కేంద్రం కూడా తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి తీసుకోవాలి మరి అంటే వ్యవసాయ చట్టాలకు సంబంధించి కూడా ఇట్లనే చేశారు అంటే నాలుగేళ్లకే రిటైర్మెంట్ అంటే మీరు ఐదేళ్ళు ఎందుకుంటారు మరి రాజకీయ నాయకులు మళ్ళా ఎందుకు పోటీ చేస్తారు మరి ఒక నిరుద్యోగి ఇక్కడ నాలుగేళ్లు ఆయన సర్వీస్ చేసి దిగిపోవాలి నువ్వేమో నువ్వు ముసల్మాన్ బై పట్టమాంసం ఎక్కేదాకా ఎండి సంస్థతో పాలు తాగేదాకా నువ్వు పోటీ చేస్తానే ఉంటావు ఉండాలి నీ సేవల అవసరం దేశానికి మరి ఇలా సేవల అవసరం లేదా తర్వాత వాళ్ళు అడుగుతున్నారు అంటే పాపం వీళ్ళు నిరుద్యోగులు అడిగేది ఏంటంటే మేము ఆల్రెడీ మెడికల్ టెస్ట్ పాస్ అయినాం తర్వాత ఫిజికల్ టెస్ట్ పాస్ అయినాం ఓన్లీ రిటర్న్ టెస్ట్ పాస్ అయి మేము బయట లోపలికి వెళ్ళడానికి మేము రెడీగా ఉన్నాం మా ప్రాణాలు అర్పించడానికి దేశం కోసం రక్షణ కోసం మేము రెడీగా ఉన్నామని చెప్తున్నారు అయితే ఆ ఆ నోటిఫికేషన్ నోటిఫికేషన్ రద్దు రద్దు బాధపడుతున్నారు ఉద్రిక్తంగా బండి సంజయ్ అరెస్ట్ బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల వద్దకు వెళ్తుండగా అడ్డుకున్న పోలీసులు అరెస్ట్ చేయకుండా అడ్డుపడ్డ బీజేపీ నాయకులు కారు ఎదుట బైఠాయించిన మహిళా కార్యకర్తలు అరగంట పాటు కారులోనే బండి సంజయ్ అనంతరం అదుపులోకి తీసుకున్న పోలీసులు అంటూ ఒక వార్తను చూడొచ్చు బండి సంజయ్ నిన్న ట్రిపుల్ ఐటీ పోతుంటే అరెస్ట్ చేశారు ఇక ఇరవై ఒకటిన విపక్ష పార్టీల భేటీ రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై చర్చ పదిహేడు పార్టీల నేతలు హాజరయ్యే ఛాన్స్ శరద్ పవార్ అధ్యక్షతన మీటింగ్ జులై ఇరవై రెండున ప్రెసిడెంట్ ఎలక్షన్స్ అంటూ ఇరవై ఒకటిన విపక్ష పార్టీలు మళ్లీ భేటీ కాబోతా ఉన్నాయి రాష్ట్రపతి అభ్యర్థి అంశం పైన ఇక నాలుగో టీ ట్వంటీలో భారత్ భారీ విజయం ఇరవై ఓవర్లో ఆరు వికెట్లకు నూట అరవై తొమ్మిది రన్స్ చేసిన టీమిండియా ఎనభై ఏడు పరుగులకి చేతులు తీసిన దక్షిణాఫ్రికా పద్దెనిమిది పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు తీసిన అవేష్ ఖాన్ ఈ నెల పంతొమ్మిది నా బెంగళూరులో ఐదో మ్యాచ్ జరగబోతా ఉంది మొత్తానికి రెండు రెండు ఇప్పుడు సమానం ఇక అరవై రోజుల్లో మందుబాబులకు మూడు వేల కోట్ల టోపీ అబ్బా కేసీఆర్ విద్యుత్ వినియోగదారులకు వెయ్యి కోట్లు రిజిస్ట్రేషన్ ఛార్జీలకు మరో వెయ్యి కోట్లు పెట్రోల్ డీజిల్ ఇతరత్ర వినియోగదారులపై ఐదు వేల కోట్లు రెండు నెలల్లోనే సామాన్య ప్రజల మీద అదన పనుల పేరుతో పదివేల కోట్ల భారం ఎక్స్ట్రా ట్యాక్స్ ద్వారా వచ్చిన సొమ్మంతా మిత్తిలకే రైతు బంధు జీతాలు రుణమాఫీ ఫీజు రియంబర్స్మెంటు దళిత బంధు ఆ జీపీ పెండింగ్ బిల్లులకు నిధుల కొరత అంటూ ఇగో ఇట్లా పీనిగల మీద పేలా లేరుకపోతే అప్ప మిత్తి పైసలు కట్టరా అన్నటువంటి పరిస్థితి అరవై రోజుల్లో ఇన్ని వేల కోట్ల టోపి పెట్టిందట మూడు వేల కోట్లు పెంచిన ధరలతో తాగుడికే తాగు తాగుబోతుల దగ్గరనే మూడు వేల కోట్లు తీసుకున్నాట కేసీఆర్ అరవై రోజుల పైన వెయ్యి కోట్లు కరెంటు బిల్లుల మీద వెయ్యి కోట్లు రిజిస్ట్రేషన్ ఛార్జీల మీద వెయ్యి కోట్లు ఇట్లా దాదాపు ఒక పదివేల కోట్ల దాకా కొల్లగొచ్చిండు కేసీఆర్ పదివేల కోట్లు మరి గొల కుర్మాలకు గొర్రెలు పంచాలంటేనేమో అప్పు వస్తుంది అప్పు తెచ్చినాక చేస్తా మరి ఈ పైసలు ఏం చెప్తావా అంటే మేము మింగిన కాళేశ్వరం మేము మింగినటువంటి పైసలు కమిషన్లు కొట్టిన మిషన్ భగీరథ అవి ఉన్నాయిగా ఈ పైసలకు మిత్తిలు కట్టుకుంటారు అన్నట్టు అప్పు చేసి మిత్తిలు అప్పు చేసి కమిషన్లు కొట్టుకపోయేది కేసీఆర్ మనమేమో పెంచిన ధరల మీద పైసలు కట్టుకుంటే అప్పులు కట్టుకురావాలి ఇది కేసీఆర్ కథ మలనసాగర్ నిర్వాసితుడి ఆత్మహత్యా యత్నం పునరావాస కల్పనలో భాగంగా ఇంటి స్థలాల కేటాయింపుల అవకతవకలు సర్పంచ్ బాటలతో మనస్తాపం బిల్డింగ్ ఎక్కి ఆత్మహత్య చేసే యత్నం చేసిన నిర్వాసితుడు బ్రాహ్మణ బంజేరుపల్లి సర్పంచ్ నిర్వాహకం అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం ఒకసారి చూద్దాం ఏం జరిగింది అక్కడ అనేది ఇదేగా ఇగో ఇయ్యో ఒక సర్పంచ్ అయితే బిచ్చం అడుగుతున్నాడు ఆయన పెదకాడ రోడ్ లేకపోతే సర్పంచ్ బిచ్చం ఎత్తుకొని పైసలు రోడ్ ఎప్పిస్తా అంటూ అంటే పెదకాదు గుట్ట పక్క యాదాద్రి మన యాదాద్రి ఇగ డబుల్ బెడ్రూమ్లకు కాడ అవకత అవకలు యత్నం చేస్తూ ఉన్నారు ప్రజలు ఇవి ఇది మన రాష్ట్రంలో వెలువడే ఇవి మనం మన మన నెంబర్ వన్ దేశంలోనే ప్రపంచంలోనే మనం పేకుంటాం నేటి మాట నేటి రాజకీయాలు యువతకు ఎటువైపు యువతను ఎటువైపు తీసుకుపోతున్నాయి ఒక్కసారి భగ్గుమన్న రాష్ట్రం అగ్నిపదను వ్యతిరేకిస్తూ రైల్వే స్టేషన్ విధ్వంసం యువత తలుచుకుంటే రాజ్యాలే కూలిపోతాయి ఈ ప్రభుత్వాల లెక్కన తిరకాసు రాజకీయాలతో పబ్బం గడుపుతున్న ప్రభుత్వాలు ప్రజల వ్యతిరేకతను మూటగట్టుకుంటున్న పార్టీలు ఎందుకు ఈ విధ్వంసకాండకు వాద్యం పోస్తున్నాయి ఈ రెండు ప్రభుత్వాలు విద్యార్థులను రైతులను యముని బటుల్లాగా పిక్కు తింటున్నారు నాయకులు ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు నిరుద్యోగంతో నలిగిపోతున్న దేశ రాష్ట్రాలు ఓట్లు సీట్లనే నినాదంతో ప్రభుత్వాలు రాజకీయం చేస్తున్నాయి అక్కడికి రాని పథకాలు మెరుగుపడని అభివృద్ధి పేరుతో లక్షల కోట్లు ప్రజాధనాన్ని దుబారా చేస్తున్నారు ఎన్నికల మీద ఉన్న సోయి దేశ ప్రజల మీద లేకపాయ్ ఓ యువత దేశ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది ఆవేశంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు పాల్పడకండి ఉజ్వల భవిష్యత్తున మీ జీవితాలను నాశనం చేసుకోకండి నిదానంగా సమస్యలను పరిష్కరించే దారులను వెతకండి అని చెప్పి పెద్ద రాజన చెప్తున్నటువంటి మాట ఇక పోలీసులే రెచ్చగొట్టారు ఇగో అగ్నిపథకు సంబంధించినటువంటి అంశంలో తమకు జరుగుతున్న అన్యాయం పట్ల కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకే నిరసన ఆందోళన కార్యక్రమం చేసేందుకు ముందస్తుగా ప్లాన్ చేసుకున్నామని ఆర్మీ ఉద్యోగ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు కరోనా పేరుతో ఇన్నాళ్ళు కాలయాపం చేసి ఇవన్నీ చేసిన తర్వాత ఈ పోలీసులే రైళ్లకు నిప్పు పెట్టడానికి పోలీసులే కారణమని ఆరోపించారు ఎక్కడెక్కడో ఉన్న మేము వాట్సాప్ గ్రూప్ల ద్వారా మెసేజ్లు ఫోన్ కాల్ చేసుకుని దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చామన్నారు రైళ్ల నాపి నిరసన వ్యక్తం చేసేందుకు వచ్చామని ఇప్పుడు ఇలా అవుతుందని అనుకోలేదని కన్నీటి పర్యంతమయ్యారు ఇలా అయింది ఎందుకైంది దీంట్లో అసాంఘిక శక్తులు దొరబడ్డాయి పోలీసులు మాపై దాడి చేశారని నిరుద్యోగులు మండిపడతా ఉన్నారు వాళ్ళని రెచ్చగొట్టడానికి వాళ్ళు స్టేషన్లకు భద్రత పెంపు ఇక అగ్నిపథ్ పై బీజేపీ ఏమంటుంది సికింద్రాబాద్ ఘటనపై కాంగ్రెస్ స్పందన స్టేషన్లో విధ్వంసంపై టీఆర్ఎస్ స్పందన టీఆర్ఎస్ఏ చేసే ఇంకా స్పందన ఏంది నిఘా వర్గాలు అట్టర్ ప్లాఫ్ అయిపోయినాయి సోనియా ఆరోగ్యం కాస్త ఇబ్బందికరంగా ఉందట ఇక నగరేకలు కాంగ్రెస్లో వర్గపోరు పొండేటి మల్లయ్య వర్సెస్ దైద రవీందర్ వచ్చే ఎన్నికల్లో నాకే టికెట్ అంటే నాకేనని ప్రచారం రచ్చబండ కార్యక్రమంలో పోటా పోటీగా బల ప్రదర్శన కాంగ్రెస్ నుంచి చెరుకు సుధాకర్ భార్య ఇక్కడి నుంచే పోటీ చేస్తారని ఊహాగానాలు కాంగ్రెస్ నేడు భారత్ బంద్ ఇలా భారత్ బంద్ కు బీహార్లో మరో పదివేల ఉద్యోగాలు రాష్ట్రంలో కొత్తగా పదివేల నూట ఐదు పోస్టులు ఓకే భర్తీ అనుమతి ఇచ్చిన ఆర్థిక శాఖ టిఎస్పీఎస్ఈ ద్వారా చేస్తారట ఇది ఎందుకు ముంగడ పడుతుందో ఎన్కొస్తుందో తెలియదు ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్స్ పై రాజధాని క్లారిటీ జమ్మూలో నలభై మూడు కాశ్మీర్లో నలభై ఏడు అసెంబ్లీ స్థానాలు నియోజకవర్గాల పునర్విభజన పూర్తయిందని చెప్పి ప్రకటన చేసిందట ఈ అరవై రోజుల్లో తాగుబోతాల తెలియకుండానే వాళ్ళ గోజుబాటు కూడా విక్కుని పోయింది కేసీఆర్ తాగువతల ద్వారా మెల్లగా ఇక్కడ పర్మిట్ రూమ్ లో కూర్చొని వీళ్ళు తాగుతుంటారుగా మెల్లగా కేసీఆర్ వస్తారు వెనక వెనక చాలా గుంతున్నారట అన్నట్టు ఇదే ఆ కార్యక్రమం గ్రామంలో అమ్మవారి గుడి నిర్మించిన దళితుడు నాలుగో టీ ట్వంటీలో భారత్ భారీ విజయం రాకేష్ చావుకు కేంద్ర సర్కారే కారణం రాకేష్ కుటుంబం ఏది మా ఇక చూడు దిగిరు అగ్నిపదం వెనక్కి తీసుకోవాలి మంత్రి సత్యవతి రాతో ఇప్పుడు స్టార్ట్ అయింది వరంగల్లో టీఆర్ఎస్ పార్టీ డ్రామా స్టార్ట్ అయింది ఎస్ ఇంకా నాకు తెలిసి ఈ లేజంపి అయ్యేందో అర్థమైతే లేదు సాగర్ నిర్వాసితుడి ఆత్మహత్య యత్నం అంటే అక్కడ ఒక అది కూడా ఉండే అంటే ఏ పోలీసులు చంపినీఆర్పిఎఫ్ వాళ్ళు ఉన్నారు తర్వాత ఆర్పిఎఫ్ వాళ్ళు ఉన్నారు తర్వాత తెలంగాణ పోలీసులు ఉన్నారు అంటే రాజకీయాన్ని అప్పటి వరకు స్పందించాను వివాదంపై సాయి పల్లవి కామెంట్స్ కాశ్మీర్ ఫైల్ సినిమాపై హీరోయిన్ సాయి పల్లవి వ్యాఖ్యలు తీవ్ర దుబారాన్ని రేపుతున్నాయి ఆపై బజరంగ్ దాల్ సుల్తాన్ బజార్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది హిందూ సెంటిమెంట్స్ ను సాయి పల్లవి గాయపరచారని ఫిర్యాదు సారాంశం ఈ వివాదంపై స్పందించిన సాయి పల్లవి విరాట పర్వం సినిమా రిలీజ్ అయ్యే వరకు ఈ విషయంపై స్పందించను ఎందుకంటే నా సినిమా ప్రమోషన్ కోసం ఆ వివాదాన్ని వాడుకుంటున్నట్టు అంతా అనుకుంటారు సినిమా రిలీజ్ అయిన తర్వాత ఖచ్చితంగా ఈ విషయంపై స్పందిస్తానని చెప్పారు విరాట పర్వం సినిమా ప్రమోషన్ లో పాల్గొన్న సాయి పల్లవి కాశ్మీర్ ఫైల్ సినిమా చూశానని అందులో తీవ్రవాదు పండి చంపడం ఎంత తప్పు ఆవుల్ని తరలిస్తున్నారని ఒక వ్యక్తిని కొట్టి చంపడం కూడా అంతే తప్పు అంది అయితే కాశ్మీరీ తీవ్రవాదులతో గోరక్షకుల్ని పోల్చడంపై బజరంగ దళ కార్యకర్తలు మండిపడుతున్నారు సాయి పల్లవి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉంటే ఆమె ఎంత మంచి మాట చూడు నేను వాడుకున్నట్టు కామెడీ డార్లింగ్ బుజ్జిగాడు గుర్తొస్తాడట ఇగో నిన్న మొదలు వేయమన్నది కేసీఆర్ అదే పెద్ద కేసీఆర్ జైలర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రజనీకాంత్ సినిమా వస్తూ ఉందట ఇక హాట్ వాణి తెల్లటి గౌన్లో హార్ట్ బ్యూటీ ఇక హాటెస్ట్ ఇక ప్రియాంక మోహనం ఇది శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి సినిమా పేజ్ ఇది సో ప్రజలారా మీరు కూడా ఒకసారి చెప్పండి శనార్థి తెలంగాణ పేపర్లో ఇంకా ఏమైనా మార్పులు చేయాలని మీరు కోరుకుంటున్నారా మార్పులు చేర్పులు ఏమైనా కావాలా ఒకసారి అది కరెక్టే ట్రైన్స్ను కాల్చినోడికి ఏ ఏదో యుద్ధంలో మరణించినట్టు వాడు ఒక దేశద్రోహి కాంగ్రెస్ టీఆర్ఎస్ కూడా దీనికి కారణం అని చెప్పి ఒక ఆయన శ్రీకారం చెప్తున్నటువంటి మాట అన్ని పార్టీలు కారణమే ఇంలా ఒక్కలని కాదు అందరిది కారణమే వస్తుంది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఘటనలో టీఆర్ఎస్ హస్తం ఉందని భావిస్తున్నారంటే అవును అని ఎనభై ఆరు శాతం మంది ప్రజలు చెప్తా ఉన్నారు పదిహేడు వేల మూడు వందల మంది ఓటింగ్లో పాల్గొన్నారు సుస్కా